ఎంతైందమ్మా? ఒక నిమిషం సార్, 32 లక్షలు సార్. 32 లక్షల? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అవును సార్. నా ఆస్తులన్నీ రాయించుకో. పొలాల లేపలు అంత ఉంది. ఇలాంటి 10 కార్లు కొన్నా అంత అవ్వదు, అంత ఎందుకు అవుద్ది? ఏంటి 32 లక్షల క్యాబ్ బిల్ అనగానే షాక్ అయ్యారా? ఇది నిజంగానే జరిగింది. ఇంగ్లాండ్ లో మాంచెస్టర్ లో ఉండేటువంటి ఓలివర్ అనేటువంటి వ్యక్తి ఊబర్ లో ఒక క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఆయన బుక్ చేసుకున్నప్పుడు క్యాబ్ బిల్ 12 నుంచి 13 డాలర్లు అవ్వచ్చని చూపించింది. కాకపోతే ఆయన డెస్టినేషన్ కి రీచ్ అయిన తర్వాత ఆ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ లోనే ఆయన క్రెడిట్ కార్డ్ యాడ్ చేసి ఉండడం వలన బిల్ ఆటోమేటిక్ గా పే అయిపోతుంది కదా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. కానీ దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆయనకు ఒక బిగ్ షాక్ తగిలింది. ఆయనకి 39,717 డాలర్ల బిల్ వచ్చిందంటే అక్షరాల మన ఇండియన్ కరెన్సీలో 32 లక్షలు. సో దాంతో ఆయన ఊబర్ కస్టమర్ కేర్ ఫోన్ చేసి ఎందుకంత బిల్ వచ్చిందని అడగ్గా ఇంగ్లాండ్ లో మాంచెస్టర్ లొకేషన్ కాకుండా ఆస్ట్రేలియాలో మాంచెస్టర్ లొకేషన్ తీసుకోవడం వలన అంత బిల్ వచ్చిందని వాళ్ళు చెప్పారు. దానికి ఆయన కొంచెం ఆర్గ్యూ చేయగా వాళ్ళు చివరికి ఆ బిల్ క్యాన్సిల్ చేసుకున్నారు. మీకు కూడా ఇటువంటి సంఘటన ఎప్పుడైనా ఎదురైందా ఓలా ఊబర్ లో, ఎదురైనట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.